కాయల గంగన్న ఫోన్ చేసిండు, కైకిల్ కి పిలిచిండు పోవా. కైకిల్ పోనేమోను, కొత్త సినిమా ఆడట. జైతాలకు సినిమా చూసేత. ఈ సినిమాలు చూడండి, 4 రోజులేమో కైకిల్ పోతావు, 2 రోజులేమో సినిమాలు పోతావు. వచ్చిన పైసలన్నీ అటే ఖర్చు పెడతావు. ఇంట్లో సామాన్లు ఏమంటేనేమో పైసలు లేవంటావు. సినిమాలకు శిఖాలకేమో చెప్పనే దొరుకుతాయి పైసలు. చెప్పాలనే పైసలు ఇస్తా అన్నాడు. గిట్లయితే సంసారం సాగినట్లే ఉంది. మంచిగా నీ వ్యవహారం బాకీలు చేసిన సోకులు వడుడు. అయినా ఇప్పుడు పైసలు సంపాదించి వెలకిత్తవే, మనకు పొరగండ్ల పుట్టగండ్ల. ఇట్లా ఒక్కనివే తిరిగితే పొరగాలు పుట్టినట్టే. వారానికి 2 సార్లు ఒక్కనివే సినిమాలు శిఖర్ల పోతావు. లగ్గమైన కాడి నుంచి నన్ను ఒక్కసారన్నా తీసుకుపోయినావా? ఇగో పైసలు బాగున్నప్పుడు నేను తీసుకుపోతా గానీ, అయినా నీ కొలుపు ఎప్పటికుండేదే. నాకు సినిమాకి టైం అవుతుంది, పోతాను. ఏది నేను సినిమా కొద్దన్న, అచ్చవారికి చికెన్ండి, పూరీలు చెయ్యి, పూరీలు బాగుబ్బాలే. బాయ్. నా ప్లాన్ చేయకూడతాడు. ఏంటి ఏందే మళ్ళా నా గిడున్నావు? ఏం లేదురా, మా లక్ష్మి అత్త అనేది, దానికోసం చూస్తాను. అవుగానే పోతాను, పొలం కాడికి పోతాను. అరిగోసే మిషన్ వచ్చిందట. అవునా, పోపో ఎలాంటి. అమ్మ దొంగ ఇక్కడున్నావా? సర్రు నీ చీర నాంగి ఒకటే రంగు. అబ్బా ఏంటే దొబ్బేసినా, కోపం వచ్చిందా? రాదా మరి, ఇంకెన్ని రోజులు చెట్లెనక పుట్లెనక కలుసుకున్నాడు. ఎప్పటి నుంచో ఇంటికి తీసుకుపోతా అంటావు, తీసుకుపోతేనే లేవు. ఇట్లయితే నీతో కటీప్. నువ్వు కటీపి అయితే నేను ఎట్టుంటేనే ఈ నడవ నిన్ను తీసుకుపోతే గాని కోపానికి రాకు. ఈ ఫోన్ ఒకటి మంచి మూడ్లు ఉన్నప్పుడు అయిపోలేదే. ఇప్పుడే హీరో హీరోయిన్ చంపైన ముద్దు పెట్టుకుంటే పక్క దొబ్బింది. ఏమి లేదు, హీరో హీరోయిన్ గిచ్చింది. పాడు సినిమా కాదే, మంచి సినిమే. మర్చిపోను, నువ్వు చెప్పిన సామాన్లు మర్చిపోను. సామాన్లు తీసుకొనే ఇంటికి వస్తా. సినిమా వినోడు కదరా, ఏ సినిమాది? ఎంసీఏ మంచుకున్నది సినిమా అయితే. మంచుకుంటది మంచుకుంటది, ఎందుకు మంచుకుంటది? పొద్దున్న దాకా సినిమాలు శిఖార్లు, పొద్దు ఉంటే తాగుడు. నువ్వు ఒర్రకే చెప్పడకుండు. ఒర్రకే ఏం చేయమంటావు? అలాంటే పొద్దున్న దాకా పని చేసి ఇంత పొద్దుకి ఇంత తాగుతారు, నువ్వేం చేస్తారా అని. మళ్ళీ ఈ సినిమాలు మనకు గుబెడతాయరా, 4 రోజులు పనికత్తు, 2 రోజులు సినిమాలు కొద్దు. సప్పుడేక మాతో రేపు పనికిరా. మాట ఈ ఆదివారం మీ అందరు దావత్కి మా ఇంటికి రావాలి, పోషావం చేసుకుంటాం. పోషావక ఎందుకురా? మా పోరగానికి కండ్లు పోయి దావకాని బడి తిరిగి బొచ్చడి పైసలు ఖర్చు పెట్టినా. వారం కింద మా సుశీల మా పోరగానికి కళ్ళు వస్తే మేకపోతానికి వస్తా అని పోషావతల్లికి మొక్కింది. ఇక 4 రోజులకే పోరగానికి కళ్ళొచ్చు, అందుకే మొక్కు తీర్చుకుంటాను. అవురా, మన ఊరి పోషవ తల్లి చాలా మహిమగల దేవత. ఆ తల్లికి కోరుకున్న కోరికలని చెవిలో చెప్తే అన్ని నెరవేరుతాయిరా. పోషవ తల్లి బాగా మహిమగల అన్నట్టే.
ఏందయ్యా పొద్దెక్కదాకా పడుకున్నట్టువి ఇవాళ పొద్దుగా ఏడివయ్యేస్తానా? ఏం లేదే, మనూరి పోషవ తల్లి బాగా మహిమగలదట. ఇన్ని రోజులు నాకు తెలియలే మనకు పిల్లలు పుట్టాలని మొక్కొచ్చినవా. ఏంటే ఇంకా ఓదల్ మల్లన్న దేవుడి దగ్గర పోయేస్తే అంజక్కకు కొడుకు పుట్టిండంట, మనం పోదాం. ఏ ఒక మంత్రాలకు చింతకాలు తాళతాయనే దేవుని దగ్గరికి పోతే పిల్లలు పుడతారా? దేవుడు నన్ను బొమ్మలు చేసి కడుపులో పెడతాడు ఏంటి? నీ మూఢనమ్మకాలు నువ్వు పోతే నువ్వు న్యాయతరాను. లచ్చక్క మల్లన్న ఉన్నాడా? కైకిలేతాడో? లేడు. ఇంత పొద్దుగాలు ఎటుపోయిండు? ఈ నడుమ మా మల్లయ్యకు బట్టి ఎక్కువైతాంది. మాకు పిల్లలు పుట్టాలని పోషమ గుడి పోయి తన్నం పెట్టుకుంటాండు. ఆహా, మంచోడే మల్లన్న. అవుగాని లచ్చక్క, పేనబెత్తారో ఎవరికి పోయినావు కైకిలి? నేను ఎడిగిపోలే, ఇంట్లోనే ఉన్నా. ఏ ఆనాడు మా పొలం కాడికోగా మల్లన్న దొమటోలో అరిగడ కడగాల్సిండు. ఇక్కడున్నవేందే మల్లన్న అంటే, మా లచ్చి నేను దొమటోలో కైకిలి పోతాను, మా లచ్చి కోసం ఎదురు చూస్తానా అన్నాడు. సరే అక్క, నేను పోయేత్తా మరి. ఆనాడు సినిమా పోతా అన్నాడు కదా, గడ్డి వాం కాడేం చెప్తాడు? నాకు తెలియకుండా ఇది ఎవరన్నా నడిపిస్తాడు, కానీ చెప్తా. మా పోషవ తల్లి, నాకు జీవితంలో ఏ కోరిక లేదు, ఒకటే ఒక కోరిక ఉన్నది. నా కోరిక తీర్చినవనుకో, 2 కిలోల నల్ల కోడి పుంజును కొత్తా, పెద్ద గొర్రపోతును కొత్తా. నాకున్నది ఒకటే ఒక కోరిక తల్లి, ఏం లేదు, నా పిన్న కండు ఒకటి. నీ మొక్కు తీర్చుకుంటా తల్లి, అయినా నువ్వు ఎవలెవల కోరికలో తీర్చుతాను. నా కోరిక తీర్చావా తల్లి? తీర్తావు, నాకు ఎరిగే తల్లి నువ్వు తీర్తావు. ఏం లేదు, నేను పోతా తల్లి. పోయి కోడి పిల్లను గొర్రె పిల్లను కొనుక్కుంటా పోయా, పోతాను తల్లి. బాబా పాత పడ్డైపో. పిల్లగాలు పుట్టాలని మొక్కడానికి పోయి నా కళ్ళు అవ్వాలని మొక్కుతావు, నీ సంగా చెప్తావు. పోషవ తల్లి, కర్ణించినవా? నా పిల్లని కళ్ళు ఒకటినవా? నీకు మేకపోతు కొత్తా, కోడిపిల్ల కొత్తా? అత్త తల్లి, నీ దగ్గరికి అత్త. అయ్యో, ఏమైంది లక్ష్మి? అయ్యో, ఏంటి ఏంటి ఏమైంది? మీరు చూడ, అయ్యో ఎంత పని అయిపోయి. చెప్తారండి సంగతి. ఓ లచ్చన్న, ఓ రాజన్న, ఓ మల్లన్న, జరిగితే జరిగితే ఏమైంది? కలిగే మల్లన్న, మల్లన్న ఏమైంది? మల్లన్న ఏమైంది? కలిగే మరి దోగం తీసుకోబో, దావకాళ్ళక తీసుకోపోతా. పోరి మీరు మరి తీసుకోపోతా, పోరే మా తీసుకోపోతా. ఊక 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 ఊక.
నేను పోయి కోసం తల్లి దగ్గరికి పోయి గొర్రె పోతు కోడి పిల్ల పోతాను మొక్కత మరి అచ్చి తల్లెత్త కట్ట పట్టుకో కుక్కలు ఇటు అచ్చిన కొట్టు ఊకవే ఊక నేను పోష అవతలకి మొక్క చెప్తానండి సంగతి ఎవరైతే నీకేం పా నీ మాట్లాడుకుంటా రావచ్చు కదా ఆ కుక్క అనుకున్నావా అయితే రెండు సంగతి చెప్తా నేను అంకుతా నీ బొక్కలు అటుపోతుంది అటుపోతుంది అడ్జుడు అడ్జుడు తలపెడుతుంది పిచ్చి పిచ్చి పనులు చేయద్దు పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏం తెలియదు తెలియదు అనుకుంటా కానీ తెలిసిందనుకో గిట్లయితే